చార్ల్స్ యాంటనీ అయి. ఏం కావాలి సార్? యమునా సార్ కార్లో కిడ్నాప్ చేశారు సార్. కార్లో కిడ్నాప్ చేశారు సార్. కిడ్నాప్ చేస్తే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు కదా. ఇచ్చాను సార్, ఏ యాక్షన్ తీసుకోలేదు సార్. ఏవిఎస్ డిపార్ట్మెంట్ లో మిమ్మల్ని కలిస్తే హెల్ప్ చేస్తారని చెప్పారు. అదే కదా, యూనిఫామ్ వేసుకుని నెల నెల జీతం తీసుకుంటున్నారే, వాళ్ళ వల్లే కాలేదు. నేనేం చేయగలను? ఇంకా నుంచున్నావే సార్. ప్లీజ్ సార్, మీరే హెల్ప్ చేశారు ప్లీజ్ సార్. తను లేకుండా నేను ఉండలేను సార్, ప్లీజ్ సార్. అయితే వెళ్ళి వెతుకు. అయ్యో, నేను వెతికాను సార్. నాకు తెలిసినంత వరకు అన్ని చోట్ల వెతికాను సార్. నేను వెళ్ళిన చోటుకి తను వెళ్ళుంటే తను చచ్చిపోతుంది సార్. తను లేకపోతే నేను చచ్చిపోతాను సార్. తనే నా ప్రాణం సార్. ఇచ్చాడా? నీలాగే ఇంతకు ముందు ఒకడు వచ్చాడరా, నా ప్రాణాన్ని ఎత్తుకెళ్లిపోయారు, కాపాడండి అని. ఎత్తుకెళ్లిన వాడు ముంబైలో అమ్మేశాడు. యూనిఫామ్ వేసుకుని చేయాల్సిన పనిని యూనిఫామ్ లేకుండా చేశాను. ఆ అమ్మాయిని కాపాడి తీసుకొచ్చి అప్పగించాను. ఏ నోటితో నా ప్రాణమని అన్నాడో అదే నోటితో అమ్మాయిని లంచ్ అన్నాడు. ఇక్కడే టేక్ కోసుకొని చచ్చిపోయింది, ఇక్కడే. ఏంట్రా పెద్ద లవ్వు? ఇష్టం లేకపోయినా బలవంతంగా అనుభవించడమే ఈనాటి లవ్వు. వెళ్ళు. అది కాకపోతే ఇంకొకటి సార్. తను నాకు కావాలి సార్. తను ఎలా వచ్చినా ఓకే సార్. తను లేకుండా నేను బ్రతకలేను సార్. సార్ ఇది చూడండి సార్, చూడండి సార్ ప్లీజ్ సార్. ఒకసారి చూడండి సార్ ప్లీజ్ సార్. ఇదంతా చూసాక ఎలా ఊరుకోమంటారు సార్? ఇది ఎన్ని గంటలకు దొరికింది? మధ్యాహ్నం 1 గంటకి సార్. తను ఎన్ని గంటలకు ఎత్తుకుపోయారు? తెల్లవారు 4 గంటలకి సార్. పోలీసులు ఎవిడెన్స్ చూసి ఏమన్నారు? కేసు మాత్రం ట్రాన్స్ఫర్ చేశారు సార్, లోకలు, ఏవిఎస్, ఏటీసీ అని. యాక్షన్ ఏమీ తీసుకోలేదు సార్. చివరి వరకు ఈ అమ్మాయి కోసం స్ట్రాంగ్ గా నిలబడతావా? నా ప్రాణం ఉన్నంత వరకు. నీకు ఈ అమ్మాయి కావాలి, నాకు ఆ నెట్వర్క్ కావాలి. ఎటువంటి ఎవిడెన్స్ ఇంతకుముందే దొరుకుంటే ఆ నెట్వర్క్ ని ఎప్పుడో స్మాష్ చేసి ఉండేవాణ్ణి. ఇప్పుడు కూడా ఇది నీకోసం కాదు, నా కోసం చేస్తున్నాను. ఒక అమ్మాయిని కిడ్నాప్ చేస్తే ఈ ప్రపంచంలో 13 రకాల బిజినెస్లుంటాయి. దానికి ప్రపంచంలో ఉన్న ఒక్కొక్కరి ఆశే దీనికి కారణం. ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి మోసగించి ప్రేమిస్తున్నానని చెప్పి పెళ్లి చేసుకుని బ్లాక్మెయిల్ బెదిరించి కొట్టి తిండి పెట్టకుండా అంతెందుకు? ఆర్టిస్ట్ని చేస్తానని, మోడల్ని చేస్తానని ఈ విధంగా ఎన్నో. ప్రపంచంలో లాభదాయకమైన ఒకే ఒక వ్యాపారం అమ్మాయిలే, ఎప్పుడైనా సరే. ఈరోజు యమును మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్లో 6 కేసులు, అందులో 2 లవ్ ఎఫ్ఐఆర్లు. మిగతా 4 కేసులో నీ కేసులో మాత్రమే ఎవిడెన్స్ ఉంది. ఆ 3 అమ్మాయిలు ఏమయ్యారో తెలియదు. ఇలా నెలకి 120 మంది, సంవత్సరానికి 1400 మంది. ఈ లెక్కలు కేవలం ఆంధ్రప్రదేశ్లోనే, ఇండియా మొత్తం, ప్రపంచం మొత్తం ఆలోచించి చూడు. 7 లక్షలు డ్రగ్స్ తర్వాత అమ్మాయిల బిజినెస్సే ఎక్కువగా జరుగుతోంది. ప్రపంచంలో 2వ స్థానంలో ఉన్న పెద్ద నేరం ఇదే. నువ్వు అనుకునేటట్టు ఇది రేసప్ కేసు కాదు, కిడ్నాప్ చేసి రేప్ చేసే కేసు కూడా కాదు. మనిషిని వేరొక మనిషి కోసం అమ్మేయడం, ఎస్, ఇట్స్ హ్యూమన్ ట్రాఫికింగ్. అమ్మాయి ఇక్కడుంది, ఏ టైంకి వస్తుందని చెప్తే చాలు, వెంటనే ఎత్తుకెళ్ళిపోతారు. అమ్మాయి వెంట్రుకల దగ్గర నుంచి గోళ్ల వరకు అంతా డబ్బే, ఏ సేలబుల్ ప్రోడక్ట్. నేను వెతికిన చోట్లో తను లేదు సార్. మొత్తం ఎంతమందిని చూస్తుంటావు? దాదాపు 30-40 మంది. ఈ రాత్రి సిటీలో మాత్రమే 6500 మంది, అందులో 4500 మంది బ్రోకర్ పనిచేసేవారు. ఇదంతా రికార్డు ప్రకారమే, రికార్డుకెక్కని లెక్క వేరే ఉంది. నువ్వు వెళ్ళి చూసింది లోకల్ తమ్ముడు, ఇది ఇంటర్నేషనల్. అమ్మాయిని కిడ్నాప్ చేసిన 3వ రోజే
తనని ఇండియాలో ఉంచరు. ఆ తర్వాత నువ్వు పూజించే దేవుడు తలుచుకున్నా కూడా తన్ని కాపాడలేడు. మరిప్పుడేం చేయాలి సార్? అదే ఆలోచిస్తున్నాను. కన్నడ ప్రసాద్, డబ్బు కోసం ఎంతకైనా తెగిస్తాడు. ఇతనికి అన్ని నెట్వర్క్స్తోనూ లింక్ ఉంది. ఇతను పట్టుకుంటే మనం ఏ రూట్లో వెళ్లాలో తెలుస్తుంది. నా ఊహ కరెక్ట్ అయితే ఎస్, ఇంటర్నెట్ స్కీమ్. మనం ఎక్కడికి వెళ్తున్నాం సార్? చెప్తాను, సీట్ బెల్ట్ పెట్టుకో. ట్యాంక్ ఫిల్ చేయమని చెప్పు. ట్యాంక్ ఫిల్ కరో. కన్నడ ప్రసాద్ అంటే ఎవరు సార్? యాక్చువల్లీ వెరీ ఇంట్రెస్టింగ్ గాయ్. దుబాయ్లో ఒంటెల్ని శుభ్రం చేసేవాడట. అక్కడొక షేకుకి వీడి పెళ్ల మీద ఆశ కలిగిందట, అమ్మేశాడు. డబ్బు రుచి బాగా మరిగాడు. ఇండియా నుండి ఫారెన్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని అందరమ్మాయిల్ని అమ్మేశాడు. నెట్వర్క్ చాలా పెద్ద చేశాడు. ఈరోజు ప్రపంచంలో ఉన్న అన్ని నెట్వర్క్లతోనూ తనకు లింక్ ఉంది. సార్, అలాంటి వాడిని ఏమి చేయలేము. బండి నడపగలవా? బండి నడపగలవా? నోటు మీద ఉన్న సీరియల్ నెంబర్ నోట్ చేయి. DS 720 720 119 119. కమ్. నోట్ మీద ఏం రాశారు సార్? నా ఫోన్ నెంబర్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్, హౌ మే ఐ హెల్ప్ యూ? వి వుడ్ లైక్ టు బుక్ ఎ రూమ్ హియర్. ష్యూర్ సార్. కుడ్ యూ టెల్ అస్ ద టారిఫ్ ఆఫ్ దోస్ కాటేజెస్? యా, 5,500. ఎనీ లగ్జరీ కాటేజెస్? 7,500 సార్, ప్లస్ ట్యాక్స్. ఓకే, ఐ వాంట్ దట్ కార్నర్ కాటేజ్. సార్, కమ్ ఇన్. ఓకే, డ్రెస్ వేసుకొని రెడీ అవ్వు. పెళ్లికి రెడీ, పెళ్లికి రెడీ, నేను పెళ్లికి రెడీ. అమ్మాయి వస్తే చాలు నాకు, పెళ్లి చేసుకుంటా. మనం వెళ్లే చోట వాళ్ళ మనుషులు కూడా ఉండొచ్చు. మనం కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి. పెళ్లికి రెడీ, పెళ్లికి రెడీ. I need your serial number please. Oh yeah, sure sure, I will give it to you, one minute. DS 720 119. Thank you sir. What do you want? I need 5 white girls. No sorry sir, we can't do it now. That Okay, no problem. I have many more numbers, I can arrange. సార్, ఎందుకు ఫోన్ పెట్టేశారు? 10 లక్షల రూపాయల బిజినెస్, 5 అమ్మాయిలు, ఫోన్ ఖచ్చితంగా వస్తుంది. ఫోన్ చెయ్యి, నువ్వు ఫోన్ చెయ్యి, ఇప్పుడు ఫోన్ చెయ్యి. చూసావా? అదే. హలో, హే లిసన్, కెన్ యూ అరేంజ్ ఆర్ నాట్? డోంట్ వేస్ట్ మై టైం. Yeah, we can arrange it, but my boss wants to meet you. Sure, why not? Andede king de. Let's go.
హలో హ్యాండ్సమ్, బాగున్నారా? నమస్కారం. సెడోన్ బేబీ. లోకల్ ఇంటర్నేషనల్? లోకల్ అయితే నీ దగ్గరికి ఎందుకు వస్తాను? ఇంటర్నేషనల్ బిజినెస్ బేబీ, సూపర్. ఏ దేశం అమ్మాయి కావాలి? ఇండో ఆఫ్రికన్, పాకిస్తానీ, ఎన్ఆర్ఐ, రష్యన్, ఎనీథింగ్. హాయ్. హాయ్ సార్. బాగా డెవలప్ అయ్యా? ల్యాప్టాప్ ఫారెన్ పేగా? బిజినెస్ అదరగొడుతున్నట్టున్నా సార్? డ్యూటీలో ఉన్నారా? రే, నిన్ను పట్టుకోవడానికి డ్యూటీలో ఉండాల్సిన అవసరం లేదురా. చూడు, నాకు నువ్వు నీ నెట్వర్క్ అవసరం లేదు. విజయ్, ఈ అమ్మాయి. సార్ సూపర్ గా ఉంది సార్, ఎక్సలెంట్ ఫిగర్ సార్, మంచి రేటు పలుకుతుంది సార్, కావాలా సార్? ఎత్తుకొచ్చేద్దాం సార్. ఆల్రెడీ నిన్ను ఎత్తుకెళ్ళిపోయారు. ఎత్తుకెళ్ళిపోయారా? అదే అనుకున్నాను, మన పిల్లలు ఇలాంటి వాళ్ళని వదిలిపెడతారా అని. ఇప్పుడు ఈ అమ్మాయి ఏ నెట్వర్క్ లో ఉంటుంది? ఏం సార్, చిన్నపిల్లల మాట్లాడుతున్నారేంటి? బిజినెస్ ఇంతకు ముందులాగా సార్ ఎక్కడికో వెళ్ళిపోయింది సార్. మీకు తెలియదు అనుకుంటాను, నాలాగా 10 మంది ఉన్నారు సార్. నువ్వేమంటావు బేబీ? రై, ఇప్పుడు నువ్వు చెప్తావా లేదా? సార్ చెప్తే నమ్మరేంటి సార్? ఇప్పుడు బిజినెస్ దీని లోపలికి వచ్చేసింది సార్. ఇటు చూడండి సార్, సింగపూర్ లో జరిగే ఆక్షన్ సార్ ఈరోజు. ఎంతో అందమైన ఫిగర్ సార్. ఇందులో ఎవరు కావాలో మీకు చెప్పండి సార్. ఏజెంట్ ఇంటికి తీసుకొచ్చి వదిలిపెడతారు సార్. సార్ ఇప్పుడు బిజినెస్ ఆన్లైన్ ఇంటర్నెట్ దాకా వెళ్ళిపోయింది సార్. లేకపోతే ఈ ల్యాప్టాప్ ఫిగర్లని నేను ఎక్కడ మెయింటైన్ చేయగలను చెప్పండి సార్. నువ్వు చెప్పవు కదా. అయితే ఇక్కడ ఎవరు వేలం వేస్తున్నారు సార్? అది చెప్తే నా ప్రాణాల మీదకి వస్తుంది సార్. నువ్వు చెప్పకపోయినా పోతుంది. ఏం సార్ ఇంత చిన్న విషయానికి గన్ను చూపిస్తున్నారు? ఈ గన్నుతో ఎందుకు లేండి సార్? మీకేం కావాలో చెప్పండి సార్. ఇండియాలో వేలం ఎక్కడేస్తున్నారు? రేపు గోవాలో. ఓహో, ఈ అమ్మాయిని ఎలా కిడ్నాప్ చేస్తున్నారు? రోడ్డు మీదే సార్, పోతుంటే కిడ్నాప్ చేసుకుని తీసుకెళ్లిపోతారు. సాగర్ సింహ దగ్గర ఏదైనా ప్రాబ్లం అయితే అక్కడే ఉండి మరుసటి రోజు వెళ్ళిపోతారు. ఏ రూట్స్ అన్న? ఇంటీరియల్ కర్ణాటక రూటే సార్. ఓహో, తర్వాత? తర్వాతే ఉంది, గోవా బీచ్ లో అమ్మాయి శీల పరీక్ష చేస్తారు. వాట్? అదే సార్, డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి శీల పరీక్ష చేస్తారే. అదే అనుభవం ఉన్న ఫిగర్ అయితే లోకల్లోనే అమ్మేస్తారు, కొత్త అమ్మాయి అయితే ఇంటర్నేషనల్ మార్కెట్ లో మంచి రేటుకి అమ్ముకుంటారు సార్. వేలల్లో ఎవడు కొనుక్కుంటాడో తెలియదు సార్. అంటే నువ్వు చెప్పిన ఈ రూట్ లో ఈ అమ్మాయి దొరకలేదంటే? వేలం వేసే దగ్గరికి వెళ్ళాలి సార్. ఓకే, మీ ఏజెంట్ యొక్క యూజర్ నేమ్, పాస్వర్డ్ ఏంటి? హాయ్ బ్రదర్, హౌ ఇస్ యువర్ బిజినెస్? హాయ్, నా ఫ్రెండ్ సార్. హాయ్, నీ ఏజెంట్ యొక్క యూజర్ నేమ్, పాస్వర్డ్ చెప్పు సార్. greenhome.com, యూజర్ నేమ్ కోబ్రా సార్. పాస్వర్డ్ నో బ్రా సార్. ఏంటి నో బ్రా సార్? సార్ అది అంత ఈజీ కాదు సార్. ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద ధనవంతులంతా పోటీ పడతారు సార్. ఎవరైతే అమ్మాయిని కొనుక్కుంటాడో అతను నాలాంటి ఏజెంట్ కి మెయిల్ పంపిస్తారు సార్. ఆ మెయిల్లో ఉన్న అడ్రస్ లో నేను ఫిగర్ ని తీసుకెళ్లి డ్రాప్ చేసి వస్తాను సార్. సరే, అది ఎక్కడ జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది, ఎవరు జరుపుతున్నారో తెలుసు సార్? సార్ అన్నీ చెప్పేశాను కదా సార్, నన్ను వదిలేయండి సార్ ప్లీజ్. వదిలేయండి సార్. నిన్ను వదిలి వెళ్ళిపోవడానికి నాకు మనసు రావడం లేదురా సార్. నన్ను మీతో తీసుకెళ్ళిపోండి సార్, ఈ బిజినెస్ చాలా బోర్ కొడుతుంది సార్. మీ గన్ను పట్టుకుని మీ వెనకాలే వస్తూ ఉంటాను సార్. టైమైంది సార్, వెళ్ళండి సార్. బాబు ఆల్ ద బెస్ట్, నేను జాగ్రత్తగా చూసుకో, వెళ్ళు. Why you giving the password? Don't worry, I already fixed the bomb. Yeah, thank you. Manu ye route lo velthunnam sir? Bangalore West Coast route lo vellundru. Hubli route lo kuda vellundru. So Sira Sagar Shimoga Kumta Karwarpura deep interior Karnataka route. Ee route lo check post undadu. Koncham late aina safe ga vellipovachchu. ఇప్పుడు ఏం చేద్దాం సార్? వాళ్ళు వెళ్ళిన రూట్ లో వాళ్ళకే తెలియకుండా వెళ్లి వాళ్ళని పట్టుకోవాలి, లేదంటే హుబ్లీ రూట్ లో వెళ్లి బైనబీచ్ లో వాళ్ళకంటే ముందు మనం చేరుకోవాలి.
అది వీలు కాలేదంటే బ్యాలెన్స్ జరిగే చోట పట్టుకోవాలి సార్. అంత డబ్బు కావాలంటే ఇంట్లో. డోంట్ వరీ, నేను చూసుకుంటాను. తను ఎక్కడో ఉంటుందని చెప్పాడు. సార్ ఏమైంది సార్? విజయ్, నువ్వు బండి దిగి పరిగెత్తు. నువ్వు బండి దిగి పరిగెత్తు చెప్తాను. ఏమైంది సార్? బండి దిగి త్వరగా వెళ్ళు. వెళ్ళు సార్. ఏమిటో చెప్పండి సార్. ఇందులో రాత్రి పాస్వర్డ్ యూజర్ నేమ్ ఉన్నాయి. వెళ్ళు వెళ్ళు త్వరగా వెళ్ళు వెళ్ళు. ఐ సెడ్ గో. వెళ్ళు వెళ్ళు త్వరగా వెళ్ళిపో వెళ్ళిపో త్వరగా వెళ్ళిపో. మిమ్మల్ని ఎందుకు తీసుకెళ్తున్నాను మీకు తెలీదా? మీ అమ్మ కూడా అదే కదరా ఉంది. ఉంది, కానీ మిమ్మల్ని అమ్మితేనే కదా డబ్బులు వచ్చేది. పోరా పోరా బాగు నిన్ను పోవే.